రోజు మందడంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ మీద జరిగిన దాడి అది ఒక పద్ధతిగా ప్లాంట్ ప్రకారం జరిగిందనేది అక్కడ లోకల్గా ఉన్న నాయకులు చెప్తున్న అంశం అది చంద్రబాబు నాయుడే చేశాడు నువ్వు దాన్ని గ్రాఫిక్స్ అన్నావు దాన్ని నాశనం చేసావు రోడ్లు తవ్వుకుని అమ్ముకునే స్థాయికి ఇవాళ మీరు మీ నాయకులు దిగజారిపోయిన పరిస్థితి అయితే ఈ సందర్భంగా రామోజీరావు గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది నీ సాక్షి గురించి మాట్లాడితే మీ సాక్షి చేసిన దౌర్భాగ్య పనులతో పోల్చుకుంటే మీ సాక్షి దోచుకున్న దోపిడీలతో పోల్చుకుంటే రామోజీరావు గారిది ఏమి లేనట్టు లెక్క కాబట్టి రామోజీరావు గారి గురించి మాట్లాడే హక్కు నైతిక హక్కు మీకు లేదు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి అర్ధరాత్రి ఏదో కష్టపడుతున్నాడు చెప్పడం అనేది ఎందుకు ఢిల్లీ వెళ్ళాడు అడిగాడు అనేది ప్రజల నువ్వు చెప్పాలి మేము కౌన్సిల్లో ఉభయ సభల్లో దాని మీద మీకు నోటీస్ ఇస్తే మీరు సస్పెండ్ చేశారు మమ్మల్ని సమా అంటే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తే సభకు చెప్పాలి కదా నేను ఇప్పుడు అదిగో పలానా పనికి వెళ్ళాను పలానా సమాధానం వచ్చిందని చెప్పాలి కదా సభకు కూడా చెప్పలేని అంశం నువ్వు మాట్లాడాడు ఢిల్లీలో ఏమనంటే పోలవరం నిధుల కోసం వెళ్ళాను లేదంటే స్పెషల్ స్టార్టర్ కోసం వెళ్ళాను లేదంటే విశాఖపట్నం స్టీల్ కోసం వెళ్ళాను కడప స్టీల్ కోసం వెళ్ళాను ఈ చెప్తావు అంటే ఒక రిప్రజెంటేషన్ నువ్వు పంతొమ్మిది సార్లు వెళ్ళావు పంతొమ్మిది సార్లు వెళ్ళిన ఐటమ్స్ అన్నీ కూడా ఒకటే డేట్ తప్ప కానీ నువ్వు ఢిల్లీలో ఏం సాధించుకు వచ్చావు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నావు అనేది ప్రజలెవరో కళ్ళు మూసుకుని పాలు తాగి పిల్లిలా లేరు సచ్చల రామకృష్ణారెడ్డి గారు మీరు అవినాష్ కేసు గురించి మీ కేసుల గురించి ఎప్పుడైతే సిబిఐ వాళ్ళు అక్కడ ఒత్తిడి పెంచారు నువ్వు పరిగెత్తుకుని అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఢిల్లీ వెళ్తావు అని చెప్పి వాళ్ళ ప్రజలందరికీ తెలుసు ఇవాళ బీజేపీ ప్రధాన కార్యక్రమం సత్యకుమార్ మీద దాడి ఎందుకు జరిగిందో కూడా అందరికీ తెలుసు ఆ దాడి గురించి మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని వికేంద్రీకరణ ఒప్పుకోలేదు అమరావతిని అభివృద్ధి చేయలేదు నేను చాలా అని చెప్తున్నాను మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని అడుగు వైసీపీ అభివృద్ధి చేసిందా అమరావతి చంద్రబాబు నాయుడు కట్టాడని అడగండి సమాధానం నాకు చెప్పవసరం లేదు మీరు చెక్ చేసుకోండి నిన్న కూడా తెలంగాణ మరి మంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతూ హైదరాబాద్ అనేది ఒక మెగాసిటీ అయింది హెచ్ఎండి అయింది ఏడు వేల సదర కిలోమీటర్ల హైదరాబాద్ విస్తరించింది తర్వాత అంత పెద్ద ప్రాజెక్టు అమరావతి అయితే మధ్యలో ఆగిపోయిందని చెప్పాడు ఆయన ఆయన స్పష్టంగా చెప్పాడు దాని మీద కామెంట్ కూడా చెప్పాడు ఆగిపోయిందనే విషయం ఆయన చెప్పాడు హైదరాబాద్ తర్వాత మన రెండు రాష్ట్రాల్లో పెద్ద మెగాసిటీగా అయ్యే అవకాశం అమరావతికి ఉందని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు మరి మీరు అందరూ కళ్ళు మూసుకున్నారా చెవులు మూసుకున్నారా లేకపోతే మీరు కళ్ళకే బులుగు రంగు తప్ప ఏమీ కనపడతున్నారు మాకు కాదు అర్థం కావట్లా ఎవరన్నా ముఖ్యమంత్రిగా గారు ఢిల్లీ వెయ్యలేదు దేనికి లేదు ముఖ్యమంత్రి ఢిల్లీ ఏం తెచ్చాడు ఉభయ సభల్లో చెప్పలేని అంశాలు ఏం జరిగినాయి ఎప్పుడన్నా పబ్లిక్ చెప్పారా అయినా నువ్వెవడో మాట్లాడతాకి నీకేం అధికారం ఉంది నీకేం హోదా ఉంది నువ్వు ముఖ్యమంత్రిగా సలహా సలహాదాడు అవుతే అమరావతి గురించి మాట్లాడాలంటే మున్సిపల్ శాఖ మంత్రి మాట్లాడాలి లేదంటే మీ క్యాబినెట్ మినిస్టర్లో ఎవరన్నా ఆధరైజ్ పర్సన్ మాట్లాడాలి నువ్వు తాడు బంగారం లేనివాడివి అయితే ముఖ్యమంత్రికి డిఫాక్ట్ ముఖ్యమంత్రి లాగా ఉన్నావు నువ్వు కాబట్టి నువ్వు మారితే సరిపోతుందా ఇవాళ జరిగింది జాడింది జరిగింది చెప్పాలి నువ్వు సమాధానం దానికి సమాధానం చెప్పు అది కప్పిపించుకోవడానికి అది డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి మీద అపవాదులు అది మా ఇది వికేంద్ర గారికి మేము ఒప్పుకోలేదు మీ